గౌరవ శాసన సభ్యులు ఎవరెవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మీకోసం పనిచేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో మీ స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో కష్టపడండి రాబోయే 10 రోజులు దయచేసి రెస్ట్ తీసుకుంటాం పండుకుంటాం అవేం లేవు 24 గంటలు పని చేయాలి 10 రోజులు ఉంది టైం లేదు ఎలక్షన్ కమిషన్ తక్కువ టైం ఇచ్చింది మనకు ఈ తక్కువ టైం ని కూడా సద్వినియోగం చేసుకోండి బ్రహ్మాండంగా గెలుపించుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ డివిజన్ లో ఉండే మీతో పోటీపడ్డ ఆశావహులు ఎవరైతే ఉన్నారో మొదలు వాళ్ళ దగ్గర పొండి కలుపుకోండి ప్రజల దగ్గర పొండి నిర్విరామంగా పనిచేయండి రాబోయే 10 రోజులు మేము కూడా అందరం ఎంత మేరకు ప్రచారం చేయగలితే రోడ్ షోలు కానీ ఇంకోటి కానీ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 28 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో వారి సభ కూడా ఉంటుంది దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున హాజరై కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూనే పెద్ద ఎత్తున హాజరై సాధ్యమైనంత మరి టైం కూడా తక్కువ ఉన్నది కాబట్టి 28 అంటే ఇప్పటి నుంచి తయారు చేయాలి మనం ప్రజలకు కూడా చెప్పాలి కాబట్టి అందుకే మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా 28 నాడు సభ ఉంటుంది దానికి కూడా సమాయత్తంగా అండి ఈ లోపల మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా తయారు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మనం లాస్ట్ టైం సెంచరీ మిస్ అయినాం జస్ట్ ఒక్క బాల్ 5 ఓట్లతో మేము జాంబాకు ఈసారి అన్న మరి సెంచరీ కొడతారా లేదా మరి మీ చేతిలో ఉంది అది ప్రజల ఆశీర్వాదం ఉన్నది తప్పకుండా కొట్టాలని చెప్పి కూడా ఆశిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.